వన్డే వరల్డ్ కప్ లో భాగంగా సొంత గడ్డపై గెలిపే లక్ష్యంగా భారత్ ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పటికే సెమీస్ కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు భారత్ 7 మ్యాచ్లు ఆడింది, 7 విజయం సాధించింది. ఇంకా 2 మ్యాచ్లు లీగ్ దశలో భారత్ ఆడవలసి ఉంది. ఈ నెల 5 దక్షిణాఫ్రికాతో, అలాగే 12 తేదీన నెదర్లాండ్స్ తో తలపడనుంది భారత్. అయితే ఈ 2 మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడే మ్యాచ్ లో ఓ సెంటిమెంట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఓడితే ఈసారి వన్డే వరల్డ్ కప్ టీమిండియాదేనంటూ కొంతమంది ఫ్యాన్స్ సెంటిమెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. 2011 జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్ గెలిచిన విషయం తెలుసు కదా. ఆ టోర్నీ లీగ్ దశలో భారత్ ఒకే ఒక్క మ్యాచ్ లో ఓడిపోయింది, అది కూడా దక్షిణాఫ్రికా చేతిలో. దక్షిణాఫ్రికా చేతిలో లీగ్ మ్యాచ్ లో ఓడిపోయిన చివరకు కప్పు మాత్రం భారతే గెలుచుకుంది. ఇప్పుడు ఆ లీగ్ దశలో భారత్ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడంతో కప్పు మరోసారి మనకే దక్కుతుందనేది ఓ సెంటిమెంట్ గా చెబుతున్నారు అభిమానులు. అంటే దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోతే 2023 వన్డే వరల్డ్ కప్ మనదే అంటూ భారత క్రికెట్ ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం అలా ఏం లేదు, భారత్ అన్ని మ్యాచ్ లో గెలవాలి, దక్షిణాఫ్రికా పై కూడా గెలవాలి అంటూ చెప్పుకొస్తున్నారు.